ఓం గణేష్ ఓం గురుభ్యో నమ ఓం శ్రీ నమః సాయి బంధువులారా ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన యథార్థమైన నేల యథార్థమైనటువంటి జ్ఞానాన్ని మీతో పాలు పంచుకునే ప్రయత్ని చేస్తున్నాను సాక్షాత్తు బాబావారు ఉన్నప్పుడు వారి సస్యులుగా ఉన్నప్పుడు వారిని చూడలేకపోయాననే బాధ నాలో ఉంటే వారి లాగే ఆ యోగుల్ని అవధూతల్ని చూసే భాగ్యం కల్పించమని బాబావారిని నేను మొర పెట్టుకుంటే ఆయన అనుగ్రహంతో చాలామంది అవధూతల్ని సాధు పురుషుల్ని చూపించే భాగ్యం కల్పించారు ఈ క్రమంలో ఇటీవల ఒక గొప్ప అవధూత స్థాయి గొప్ప యోగి పుంగవుడు గుంహానీయుడైనటువంటి సాక్షాత్తు రమణ మహర్షిని దర్శించుకునే రమణ మహర్షి లాంటి బాల రమణ మహర్షిని దర్శించుకునేటువంటి భాగ్యాన్ని నాకు కలిగింది ఆయన గురించి కాస్త తెలుసుకునే తెలిసే ప్రయత్నం చే చేస్తూ ఉన్నాను ప్రధానంగా మనకి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతంలోని అక్కడికి ఉన్నటువంటి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వేల్పేరు అని చెప్పేసి ఒక ఊరుంది ఆ వేల్పేరు చక్కటి చాలా సుందరమైనటువంటి రమణీయ రమణీయమైనటువంటి పల్లె పచ్చదనాలతో కూడినటువంటి ప్రకృతి కాంత ఒడిలో పచ్చదనంతో కూడి పక్షుల కిలకిల రాబాలతో శోభాయమైనటువంటి వాతావరణం అటువంటి ఆ వేల్పూరు వాతావరణంలో మరి కొన్ని ఎకరాల పొలంలో ఉన్నటువంటి ఒక ఆశ్రమం రమణాశ్రమని చెప్పేసి అక్కడ ఉంది అక్కడ రమణాశ్రమంలో మౌనస్వామి అనేటువంటి ఆ మౌనస్వామినే బాలస్వామిగా త బాలరమణుడిగా వ్యవహరిస్తూ ఉంటారు ఆ స్వామిని అక్కడ ఉన్నటువంటి స్వామి యొక్క గొప్పతనం గురించి చెప్పే భాగ్యాన్ని నాకు కలిగించి కలిగింది ఈ క్రమంలో నేను స్వామిని దర్శించుకోవాలన్నటువంటి కోరిక ప్రధానంగా నా శ్రీమతి అయినటువంటి మాధవి లతకి చాలా బలహీనంగా ఏర్పడింది ఆవిడ కోరిక మేరకు నాకు కూడా బాబావారు ఈ అవధూతను దర్శించుకునే అదృష్టం నాకు కలిగిందేమో అని చెప్పేసి ఆవిడ కోరిక మేరకు నీ ఇద్దరం కలిసి మేము ప్రయాణమయ్యాము ముందుగా తడుకు వెళ్ళి తడుకు ప్రాంతం నుంచి అక్కడ ఒక ఆటో మాట్లాడుకొని వేల్పూరు ఉన్నటువంటి గ్రామం రమణాశ్రమానికి బయలుదేరాము చక్కగా ఆటో తీసుకెళ్ళి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రమణ ఆశ్రమానికి ముందుగా అక్కడ దింపేసింది వెంటనే మేము స్వామివారు మూడు గంటల వరకే ఉంటారు ఆ తర్వాత ఆశ్రమం మళ్ళీ స్వామివారు మరి భక్తులకి సందర్శనం ఇవ్వరు వారు పనిలో నిమగ్నం అవుతారని అక్కడ ఆశ్రమవాసులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెబితే ఒడివిడిగా అప్పటికే మేము వెళ్ళేసరికి రెండు నలభై ఐదు నిమిషాలు అయింది ఇంకా పదిహేను నిమిషాల్లో అని అయినా ఆయన మీద ఉన్న ప్రేమతో గబగబా అక్కడికి వెళ్ళేసరికి అప్పటికి స్వామివారు అక్కడ ఆ ఆశ్రమంలోకి అడుగు పెట్టగానే చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా చాలా చక్కగా ఆ రమణ మహర్షి ఆశ్రమం అని చెప్పేసి దర్శనమిచ్చింది పచ్చని చెట్లతో చాలా ప్రశాంతంగా కనిపించింది తర్వాత అక్కడ అనేక రకాలైనటువంటి బోర్డులు రకరకాలైనటువంటి సూక్తులతో తర్వాత మౌనం సత్యం ధర్మం శాంతి ప్రేమ అనేటువంటి అనేక రకాల సూక్తులు మాకు దర్శనమిచ్చాయి స్వామివారే స్వయం స్వయంగా బోర్డు మీద రాసినట్టుగా ఆ అక్షరాలన్నీ కూడా దర్శనమిస్తున్నాయి చాలా చోట్ల కొటేషన్లు కనిపిస్తున్నాయి తర్వాత చుట్టుపక్కల కూడా ప్రశాంతమైనటువంటి మొక్కలు ఉన్నాయి కొబ్బరి చెట్లు వేపుగా పెరిగి ఉన్నాయి ఆ ప్రాంతం కొంచెం నడుచుకుంటూ అక్కడికి వెళితే అక్కడ మొదటిగా అక్కడ ఒక ఆవిడ దర్శనమిచ్చింది చెప్పులు ఇక్కడ ఇడిచి సెల్ ఫోన్స్ లోపలికి తీసుకోకూడదని చెబితే ఆవిడ అక్కడ ఆ సెల్ ఫోన్లు చెప్పులు విడిచి సెల్ ఫోన్లు భద్రపరిచి చిన్నగా ఆశ్రమంలోకి బయలుదేరాము ఈ క్రమంలో అక్కడ రమణ రమణస్వామిని పోలినటువంటి చక్కటి విగ్రహం వాళ్ళు కనిపించింది స్వామివారికి దర్శించుకున్నాము తర్వాత అలా కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ ఒక ధ్యాన మందిరము తర్వాత గోశాల కూడా దర్శనమిచ్చాయి ఆ తర్వాత స్వామివారి యొక్క ఉండేటువంటి ఆ యొక్క గది మాకు కనిపించింది నిదానంగా స్వామిని భక్తిపూర్వకంగా నమస్కరిస్తూ లోపల లోపలే ఆయన ధ్యానిస్తూ లోపలికి వెళ్ళగానే ఆ స్వామి ఉండేటువంటి మందిరం చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది పెద్ద మందిరం ఒక పక్క చేపలు ఉన్నాయి ఎడమవైపు స్త్రీలు కుడివైపు పురుషులు కూడా కూర్చునే విధంగా అక్కడ కూర్చుని ధ్యానం చేసుకునే విధంగా స్వామిని దర్శించుకునే అవకాశం కల్పించబడింది ఈ క్రమంలో నా భార్య ఆడవాళ్ళ వైపు కూర్చొని ఉంది అప్పటికీ ఇద్దరు ముగ్గురు భక్తులు ఉన్నారు ఇటు పురుషులు కూడా ఒక ఇద్దరు ఉన్నారు వాళ్ళు ధ్యానం చేస్తూ ఉన్నారు నేను కూడా కూర్చున్నాను కానీ అక్కడ స్వామి కనిపించలేదు వాళ్ళని అడిగితే స్వామి ఇప్పుడే బయట పొల పొలం తోట పనికి వెళ్ళారని చెప్పేసి అన్నారు స్వామి మధ్య మధ్యలో ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళి ఆ కొబ్బరి చెట్టులో ఉన్నటువంటి పాదుల్ని నాటడం పీకడం అనేది చేస్తూ ఉంటారంట స్వామి అనుగ్రహం దయ ఉంటేనే మనకు ఆ దర్శనం కూడా కలుగుతుంది అని చెప్పేసి అక్కడ భక్తులు అన్నారు మేము స్వామిని ధ్యానించుకొని నమస్కరించుకొని క్రమంలో వెంటనే స్వామి ఎక్కడి నుంచో గబగబా వచ్చేసి కూర్చున్నాడు మా వైపు చూసి చాలా ప్రశాంతంగా నవ్వుతూ తన్మయంగా చూశాడు వెంటనే స్వామిని దర్శించుకున్నాము దర్శించగానే మాకు రమణ మహర్షికి సంబంధించినటువంటి గొప్ప పెరియారు రమణ రా రమణ రమణులు మహర్షి చరిత్ర అని చెప్పేసి ఒక పుస్తకము రమ అవ తర్వాత ఇంకో లిటరేచరు అవన్నీ కూడా నాకు ఇచ్చాడు ఆశీర్వదించాడు అట్లానే నా స్నేహతను కూడా ఆశీర్వదించాడు ఈ క్రమంలో స్వామిని మనస్ఫూర్తిగా స్వామిలో ఒక ప్రశాంతతమైనటువంటి ఆ కళ్ళల్లో ఆ యొక్క ప్రశాంతత ఆనందము నిర్మలత్వం కనబడ్డాయి ప్రేమపూర్వకమైనటువంటి ఆయన చూపులు మమ్మల్ని కట్టిపడేశాయి స్వామి చాలా ఆనందమయంగా ఉన్నాడు జాతి మత కులాలకు అతీతంగా ప్రేమను పంచుతూ ఉన్నాడు స్వామి ఒక చిన్న అంగోటి మాత్రమే రమణుని సాక్షాత్తు రమణ మహర్షిని చూ చూ చూచిన విధంగానే స్వామి మాకు దర్శనమిచ్చాడు ఆయన స్వామి దాదాపు కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి బాల్యంలోనే స్వామి రమణ మహర్షుల లాగానే అక్కడ ఆశ్రమంలోకి వచ్చాడంట అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే స్థితిలో ఉన్నాడు అదే లంగోట కట్టుకుని ఉన్నాడు వస్త్రాలు ఏమీ లేవు చాలా మౌనంగా సాక్షాత్తు రమణ మహర్షు చూసినటువంటి అనుభూతే కలుగుతూ ఉంది స్వామి మాట్లాడడం తర్వాత మధ్య మధ్యలో స్వామి అక్కడ ఉన్నటువంటి చెట్లలో ఆ కలుపులు తీయడం కొబ్బరి చెట్లకి నీళ్లు పోయడం అవన్నీ కూడా చేస్తూ ఉంటాడు సరే భక్తులు అక్కడ స్వామి పక్కనే ఒక చిన్న బోర్డు రాసి ఉంది ఇక్కడ ఎవరైనా ప్రశ్నలు అడగదలిసి ఆధ్యాత్మికమైనటువంటి ప్రశ్నలు ఎవరైనా గనక అడగ లిస్తే స్వామి పలక మీద రాసి మనం అడగచ్చు దానికి సమాధానాలు ఇస్తారు అయితే లౌకికమైనటువంటి ప్రశ్నలు కాకుండా ఆధ్యాత్మిక విషయాల ప్రశ్నల్ని అడగాలని చెప్పేసి అక్కడ బోర్డు మీద రాస్తుంది వెంటనే నేను స్వామిని మనస్ఫూర్తిగా నమస్కరించుకొని నేను నాలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జిజ్ఞాసతో కూడినటువంటి ఒక ప్రశ్నను ఉద్భవించి స్వామిని అక్కడ అడిగాను మామూలుగా నాకు ఉన్నటువంటి ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రశ్న మామూలుగా మనం ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి కర్మ ప్రారంధమా సంచితమా ఎలా తెలుస్తుంది స్వామి అని చెప్పేసి నేను స్వామివారు ఒక పలక ఇస్తే ఆ పలక మీద చక్కగా చాక్మీస్తో రాసి అడిగితే స్వామి సరైనటువంటి సమాధానం ఇచ్చాడు ఇప్పటి నుంచి కర్మలన్నీ కూడా మానేస్తే అంతా కూడా ప్రా నశిస్తుంది అన్నీ నశిస్తాయని చెప్పి స్వామి నాకు చక్కటి సమాధానం ఇచ్చాడు దానికి తోడు నా మీద కృతజ్ఞతాపూర్వకంగా రమణ రమణుల యొక్క మా ఒక చిత్రపటం చక్కటి ఫోటోను ఇతర లిటరేచర్ కూడా స్వామి భక్తిపూర్వకంగా ఇచ్చి నిన్న మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు అట్లానే నా సినిమాతి కూడా తను అడిగిన ప్రశ్నకు కూడా ఇచ్చి తనకు కావలసినటువంటి సాహిత్యాన్ని కూడా స్వామి ఇచ్చాడు ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైనటువంటి మా వాళ్ళు యద్భావం తద్భావతి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు వాళ్ళకి తలచ సమస్యలు వాళ్ళకున్న సందేహాలకు అనుగుణంగా స్వామి గబక్నే చేయబట్టి అక్కడ చాలా రమణ మహర్షుల సాహిత్యంతో కూడినటువంటి చాలా పుస్తకాలు ఉన్నాయి చిన్న సూక్తులని తర్వాత చరిత్రలని తర్వాత మహా మహా కొటేషులు ఇలాగ రకరకాల పుస్తకాలు చాలా ఉన్నాయి స్వామి ఎవరి యద్భావం తద్భవతి ఎవరి యొక్క భావన ఎవరి యొక్క ఆలోచన బట్టి ఒక పుస్తకం వెంటనే తీసి కరెక్ట్గా వాళ్ళ సమస్యకి వాళ్ళకి అనుగుణంగా పుస్తకాన్ని స్వామి అందజేయడం అక్కడ గొప్ప ఆధ్యాత్మికటువంటి ఆనందాన్ని కలిగించింది నాకు సాక్షాత్తు స్వామి రమణ మహర్షుల ఆశ్రమంలో ఉన్నట్టుగానే శదతీరి చాలా ప్రశాంతంగా ఉంది తర్వాత కాస్తంత మేము కూర్చొని ప్రశాంతమైనటువంటి ధ్యానం చేస్తే ఎంత గొప్ప ప్రశాంతత ఏర్పడిందో సాక్షాత్తు మరి స్వామికి మరి ప్రతిరోజు కూడా స్వామి ఈ రకంగా పదకొండు గంటల నుంచి మూడు గంటల లోపు దర్శనమిస్తారంట తర్వాత స్వామి తన పనిలో ఉంటారు అయితే మాకు అదృష్టం కొద్దీ మేము పావుకు మూడింటికి వచ్చినా కూడా ఐదింటి దాకా స్వామి వెళ్లకుండా మా పట్ల ప్రేమని కరుణ్ని చూపిస్తూ స్వామి ఉండటం నిజంగా మాకిన్ని జన్మలో ఆ దత్తప్రభు ఆ సాయినాథుడు యొక్క కృపనే అనిపించింది తర్వాత స్వామి మా ఆ రకంగా మరి మూడు గంటల నుంచి ధ్యానం వెళ్ళిపోయినాక తర్వాత స్వామి అక్కడ ఉన్నటువంటి మళ్ళీ తిరిగి ఆ మందిరంలోకి వెళ్ళి ఏడు గంటలకి ఆ స్థలపాహారం తిని మరి తిరిగి ధ్యానంలో కూర్చుంటే మళ్ళీ స్వామి మరుసటి రోజు దాకా ధ్యానంలోనే ఉంటారట తెల్లవారుజామున పదకొండు గంటలకి ఒక ఆవిడ అక్కడ ఆశ్రమం ఎనభై నాలుగు సంవత్సరాల వృద్ధ సీతమ్మ అని చెప్పేసి అవ్వ అని చెప్పేసి ఒక ఆవిడ ఉంది ఆవిడ గత ముప్పై సంవత్సరాలుగా స్వామిని సేవిస్తూ ఉంది ఆవిడ వచ్చి పదకొండు గంటల ప్రాంతంలో ఉదయం కాస్త కర్పూరం వెలిగించి స్వామికి నూనె రాస్తే మళ్ళీ ధ్యానంలో నుంచి ఆయన బయటకు వస్తాడట ఆ తర్వాత వచ్చినాక కాస్త అలపార తీసుకొని మళ్ళీ స్వామి భక్తుడికి దర్శనార్థం అక్కడికి రావడం మధ్య మధ్యలో అక్కడ తోట ఆశ్రమ పనులన్నీ కూడా స్వామి చేయడం ఇవి స్వామి యొక్క నిత్యకృత్యం సాక్షాత్తు రవణ మహర్షిని పోలి ఉన్నటువంటి స్వామి చేస్తలు నిజంగా చాలా ఆధ్యాత్మిక అనుభూతి కలిగింది అక్కడ ఉన్నటువంటి ఆశ్రమ వాసులు కూడా ప్రతిరోజు కూడా తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి ధ్యానం చేసి తర్వాత కాస్త అల్పాహారం తీసుకొని మళ్ళీ ధ్యానంలో కూర్చుంటారు ఉంటారు ఆశ్రమం సంబంధించినటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు సాయంత్రం ఏడు తర్వాత రాత్రి వేళల్లో మరి అక్కడ ప్రచుర ప్రచురణించినటువంటి పుస్తకాలకు సంబంధించిన ప్రింటింగ్ పని వంట భక్తులకు వచ్చే వాళ్ళకు వండి పెట్టడానికి వంట పని ఆశ్రమం పని కలుపు మొక్కల పని ఇవన్నీ కూడా వాళ్ళు అంకితంగా భక్తిపూర్వకంగా స్వామి పట్ల సేవా దృక్పథంతో అక్కడ చేయడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది అక్కడ స్వామి బోర్డు కూడా ఉంటుంది ఇక్కడ దక్షిణ ఉండీలు దక్షిణలు స్వీకరించబడవు ఉండీలు అవసరం లేదు మౌనంగా నిశ్శబ్దంగా ఉండాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బోర్డులు దర్శనమించడం నిజంగా అదృష్టం ఎవరైనా స్వామి సేవ చేసుకోవాలన్నా అక్కడ ధ్యానమందిరంలో కాస్త గడపాలన్నా ముందు కాస్త అనుమతి తీసుకొని మనము అక్కడ వసతితో పాటు రెండు మూడు రోజులు ఉండి ధ్యానం చేసుకునే అవకాశం కూడా ఆశ్రమం కల్పిస్తూ ఉంది ఇటువంటి మరి మరి ఇటువంటి కలియుగంలో రమణ అరుణాచలంలో ఉన్నటువంటి రమణాశ్రమాన్ని పోలి సాక్షాత్తు మన ఆంధ్రప్రదేశ్లో మనకి దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లా తొడుకు పట్టణంలోని ఏలుపూరు గ్రామంలో మరి మరో రమణాశ్రమం ఉందంటే చాలా మందికి భక్తులు తెలియకపోవచ్చు కాబట్టి తక్షణం ఇటువంటి రమణ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ బాలరముని దర్శించడం ఈ రమణాస్ప్రాన్ని మీరు స్వయంగా వెళ్ళి చూస్తే కానీ ఈ ఆనందాన్ని అనుభూతిని ఈ యొక్క ఆహ్లాదాన్ని మీరు పొందలేరని అటువంటి అనుగ్రహం మనకి ఈరోజు సాక్షాత్తు దత్తప్రభు సాయినాథుడు పాటు ఆ రమణ మహర్షి వారు కల్పించారని వారి యొక్క అపార కరుణ కటాక్ష వీక్షణాలు మీకు నిండుగా నిండుగా ఉండాలని ఆశిస్తూ ఎవరైతే శ్రీడీ సాయి భక్తి టీవీ వీక్షిస్తున్నారో భగవత్ బంధువులు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్ బంధువులకి ప్రచారం చేస్తే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆకాంక్షిస్తూ సర్వేజనం జనం భవంతు ఓం శ్రీసాయి రావు